గురువులకి గురు బంధువులకి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మురళీకృష్ణ గారికి ఆయన మిత్ర బృందానికి కృతజ్ఞతలు అభినందనలు. నాకు మాస్టర్ గారితో పరిచయం 1976 ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పడింది. నేను ఆయన డైరెక్ట్ స్టూడెంట్ కాదు. ఆయన ప్రతి సంవత్సరం ఎస్వి యూనివర్సిటీకి ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పేపర్ వాల్యుయేషన్కి వచ్చేవారు. ఆయన విద్యార్థులు థామస్ రెడ్డి, తర్వాత రామకృష్ణారెడ్డి, చెన్నయ్య గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో ఎస్వి యూనివర్సిటీలో చదివేవాళ్ళు. నా మిత్రుడు శరత్ బాబు అందులో ఎంఏ సోషియాలజీ చేశారు. అప్పుడు ప్రైవేట్ స్టడీ కూడా ఉండేది. మాస్టర్ గారి శిష్యుడు తర్వాత కాలంలో బంధువు అయిన మిత్రుడు శరత్ బాబు నన్ను 2-3 సార్లు మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆయన ఆయన మీద ఎప్పుడూ చర్చలు జరిగేటివి. ఆ రోజుల్లో ఎక్కువగా కమ్యూనిస్ట్ ఉద్యమం ఉండేది, తర్వాత నక్సలైట్ ఉద్యమం కూడా బాగా ఉధృతంగా జరిగే రోజులు అవి. తర్వాత కమ్యూనిస్టు భావజాలను సంతరించుకున్న వాళ్ళందరూ కూడా మాస్టర్ గారితో నిరంతరము చర్చలు చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఎంత రాత్రి పూట కూడా ఏమాత్రం విసుగు చెందకుండా ఆయన కమ్యూనిస్టు మిత్రులతో మాట్లాడేవారు. నాకు కూడా ఆ రోజుల్లో కమ్యూనిస్టు భావజాలం ఉండేది. సో మేము ఎంపీ సోషాలజీలో కార్ల్ మార్క్స్ ఆయన ఆలోచనల విధానాన్ని చదువుకున్నాం. ఎందుకంటే వాళ్ళు కేవలం భౌతికవాదులు, ఆధ్యాత్మికతను కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒప్పుకోరు, ఏదో కొద్ది ఉంది తప్ప. సో అలాంటి సంఘర్షణ భావజాలం ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమం వల్ల, నక్సలైట్ ఉద్యమం వల్ల కాలేజీ గోడలకు ఎక్కడ చూసినా మతం మత్తు మందుల పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. తుపాకీ ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, ఈ స్లోగన్స్ చాలా ఆ రోజుల్లో యూత్ని బాగా ప్రభావితం చేశాయి. అలాంటి పరిస్థితిలో మాస్టర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. కాకపోతే అక్కడ నేను కూడా ఒక సందిగ్ధంలో ఉండేవాడిని. అంటే మాస్టర్ గారు చెప్పేది కరెక్టో కాదో, అందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేసుకుంటూ పోతున్నారు ఎందుకబ్బా అనుకునేవాడిని. ఒకసారి ఆ మాస్టర్ గారు వాల్యుయేషన్ అయిపోయింది, ఈరోజు మీరు సార్ వెళ్ళిపోతున్నారు, రండి మీరు కూడా పాద నమస్కారం చేసుకోండి అన్నాడు. సరే మా మిత్రులతో పాటు నేను కూడా చేసుకోవాలా వద్దా, సరేలే చేసుకుంటే ఏం పోతుందనే ఉద్దేశంతో నా నమస్కారం చేసుకోవడం జరిగింది. కాకపోతే ఆయన మాస్టర్ గారికి అందరినీ ఇట్లా విభూతి పెట్టేవాళ్ళు, నాకు కూడా విభూతి పెట్టారు. కాకపోతే ఒక చలనం, ఒక సెన్సేషన్ ఇక్కడ కలిగింది. ఏం సెన్సేషన్ నాకు అది తెలియదు. సరే నా మిత్రులను అడిగా, మీకు కూడా ఇలాంటి సెన్సేషన్ ఏమైనా వచ్చిందా అంటే మాకేం రాలేదు అన్నారు. సరే ఎంఏ ఫైనల్ ఇయర్ వచ్చింది, రేపు ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు అంటే ఆ మధ్యకాలంలో నాకు విపరీతంగా బాబా విభూ తినాలనిపించేది ఫ్రీక్వెంట్గా. అది నేను అనుకునేవాడిని, ఇదేమన్నా పిచ్చా, లేదన్నా వ్యామోహమా, ఏంటిది బాబా చేసిన ప్రభావమా, లేక మాస్టర్ చేసిన ప్రభావమా అనేది నాకు అర్థం కాలే ఆ రోజుల్లో. అరే ఒకరోజు రేపు ఎగ్జామ్ రాయాలి, హాల్ టికెట్టు మార్నింగ్ వచ్చి తీసుకున్నాము, మధ్యాహ్నం మళ్ళీ రమ్మన్నారు. అప్పుడు వెళ్తే నేను అసలు ఎగ్జామ్ ఎందుకు రాయాలి, నాకు వద్దు ఎగ్జామే వద్దు, నాకు ఎంఏ డిగ్రీ రాకపోతే ఏమవుతుంది అని చెప్పి నేను వెళ్ళిపోవాలనుకున్నా, దేశం మీద వెళ్ళిపోవాలనుకున్నా. సరే నా మిత్రుడితో చెప్పా, శరత్ బాబుతో, శరత్ నేను రేపు ఎగ్జామ్ రాయడం లేదు, నాకేముందుకో వెళ్ళిపోవాలనిపిస్తుంది. అరే ఇంత గొప్ప ఆలోచన, మేము మాస్టర్ గారి దగ్గర ఇన్నేళ్ళు ఉన్నా మాకు రాలేదు, మీకు వచ్చిందంటే గ్రేట్, సంథింగ్ గ్రేట్, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అతను అడ్డుపడలే, పరీక్ష రాయండి 10 రోజులే కదా మళ్ళీ వెళ్ళొచ్చు అని. సరే ఊరికి పోయి, మా ఊరికి పోయి మా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు కూడా నేను వెళ్ళిపోతున్నాననే విషయం. అక్కడ ఇంటికి పోయి 50 రూపాయలు మాత్రమే తీసుకొని బయలుదేరా. అనంతమైన ప్రయాణం, ఎక్కడ పోతున్నామో ఏమో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నేను కడప స్వామిని దర్శించుకొని తర్వాత అక్కడ మధ్యలో అనేక క్షేత్రాలు చూసి మంత్రాలయంలో ఒక 2 రోజులు మాత్రం ఉన్నా. తర్వాత అక్కడి నుంచి షోలాపూర్కి టికెట్ తీసుకున్నా, షోలాపూర్ నుంచి షిరిడీకి పోవాలనే ఉద్దేశంతో. దారిలో అక్కల్కోట్ అనే ఒక ఊరు వస్తుంది, అక్కడ దిగేశా, అంటే షోలాపూర్కి పోలే. సో అక్కడ నేను నడిచిపోదామనుకున్న, నా దగ్గర 50 రూపాయలు అయిపోయింది, కానీ ఒక్కరోజులోనే నేను షిరిడీ చేరగలిగా. ఇక్కడ చాలా మిరాకులస్గా నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. ఎన్ని సంఘటనలు అంటే అవి ఒక్కరోజులో షిరిడీకి పోవడం అనేది బస్సులో కానీ రైల్లో కానీ చాలామంది
వాళ్ళంతకు వాళ్ళు టికెట్టుకుని నన్ను షిరిడికి ఒక రోజులో పంపించారు. సరే, అప్పుడు శరత్ ఏమన్నారంటే, మాస్టర్ గారికి కొత్తగా పెళ్ళైంది, సమ్మ మే నెలలో షిరిడిలో ఉంటారు, వీలైతే ఒకసారి కలవండి అన్నారు. సరే, నేను ఒక రోజులో షిరిడికి వెళ్ళా. చాలామంది సహాయం చేశారు. అయితే నేనెవరిని డబ్బులు అడగలేదు, నేను ఎవరిని ఒక పైసా అడగలేదు. వాళ్ళే వచ్చి బస్సు ప్రయాణానికి, భోజనానికి అక్కడ ఎవరో ఇచ్చారు, నాకు ఎవరు తెలియదు కూడా. అలా జరిగితే నేను అహ్మద్ నగర్లో కూడా దిగాను. రాత్రి 1 గంటకు బస్సు అది బయలుదేరి అది ఎక్కడికో షిరిడీలో ఆగుతుంది. అది షిరిడీలో ఆగి నాసిక్కి వెళ్తుంది. నేను రాత్రి 2 గంటలు దిగాను. అక్కడ బాబా పూజకి పూలు తీసుకునే అతను వచ్చాడు. పైన నుంచి దిగుతున్నాడు. నేను షిరిడీలో నేను ఒక్కడే దిగా. అతను వెంటనే ఆ పూలు తీసుకెళ్తాను నన్ను చూసి, క్యా సేట్ కిదర్ జానేక అన్నాడు. అంటే నేను మామూలుగా ఉండా, స్టేట్ లాగా కనపడుతున్నాను ఇద్దరికే అనుకున్నా, లేదా మామూలు భాష అనుకున్నా. సరే, నేరుగా ఎక్కడ పోవాలి మీరంటే, అప్పుడు శివసేన స్వామి ఉన్నారు బాబా సమాధి దగ్గర, ఆయన్ని కలవండి అన్నారు. సరే, ఆయన దగ్గర పోలేకపోయినా ఆ రాత్రి. సరే, నేను రూమ్ తీసుకోవాలని ఆ లాడ్జ్కి వెళ్ళా. లాడ్జ్కి వెళితే మాస్టర్ గారి ఫోటో నా దగ్గర ఉన్నది. ఆ ఫోటో తీసి చూపించా. ఏంటే, ఏ ఇంగ్లీష్ కా ప్రొఫెసర్ మిలేగా అన్నాడు అతను. ఆ రూమ్ నెంబర్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అప్పుడు నేను ఉదయం 4 o'clock తలుపు తట్టా. మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారు, అరే పరీక్ష రాయలేదా అన్నాడు. లేదు సార్. సరే, ఇప్పుడు భజన మొదలవుతుంది గుళ్ళో, గుళ్ళో కూర్చోండి, 7 o'clock కలుద్దాం అన్నాడు. సరే, 7 o'clock కలిసాము. ఒక హోటల్కి తీసుకెళ్ళాం, మద్రాసు హోటల్ ఉండేది. అక్కడ ఆ మద్రాసు హోటల్లో నేను మొత్తం నా ప్రయాణ వివరాలన్నీ చెప్పా. ఇందులో చాలా మిరకిల్స్ ఉన్నాయి, మిరకిల్స్ అద్భుతంగా జరిగాయి. అవి ఎందుకంటే నాకు ఇచ్చిన 10 నిమిషాల్లో చెప్పడం కష్టం కాబట్టి చెప్పడం లేదు. వెంటనే మాస్టర్ గారు అన్నారు, సి హౌ మిరాకులస్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్, హౌ మిరాకులస్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అన్నాడు. సరే, అంటే సార్ మీరు ఈరోజు మీరు ఇక్కడ ఉండడం అదృష్టమే కదా అంటే, అవును అయ్యి ఈరోజు నాకు హెల్త్ బాగలేదు, మోషన్స్గా ఉన్నాయి, అందువల్ల నా ప్రోగ్రాము 2 రోజులు పోస్ట్పోన్ చేసుకున్నాను అన్నారు. అది చూడండి ఎలా జరిగిందో, అది కూడా అదృష్టమే. సరే, అప్పుడు 2 రోజులు నేను కొంత హేతువాదిని కూడా ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా అంత సులభంగా ఏది నేను అక్సెప్ట్ చేయను. సరే, అప్పుడు చాలా ప్రశ్నలు అడిగాను నేను సార్ని. రోజు డిస్కషన్లే, రాత్రిపూట లెండింగ్లో పడుకోవడము, లేదంటే సాధన మాస్టర్ గారు గుడికి వెళ్తే నేను మాస్టర్ గారు రూమ్లో ధ్యానం చేసుకోవడం. ధ్యానంలో చాలా అనుభవాలు వచ్చాయి. ఈ డోంట్ బాదర్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్, ఈ గో హెడ్. ఎక్కువగా సారు ఎక్కువగా నాతో ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాళ్ళు. నాకు కూడా ఆయన ఇంగ్లీష్ ఇష్టం, ఎందుకంటే సార్ టోన్ చాలా ఫెమినిస్టిక్గా ఉంటుంది, కొంత ఆడ గొంతుకులాగా ఉంటుంది. చాలా డైరెక్టర్ చూసిన వాళ్ళందరికీ పరిచయమే. ఆ ఇంగ్లీష్ వినడానికి కూడా చాలా వినసొంపుగా ఉంటుంది. అందువల్లనేమో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. నేను ఎప్పుడు మాట్లాడమని చెప్పలేదు కానీ మాట్లాడేవాళ్ళు. అలా జరిగితే సరే, 2 రోజులు అనేక విషయాలు. నేను ప్రధానంగా ఒక ప్రశ్న వేసాయండి, 2 ప్రశ్నలు. ఒకటి, సార్ మీరు లేట్గా పెళ్లి చేసుకున్నారు కదా, ఇది కేవలం వ్యక్తిగత విషయమైనా నేను అడిగేవాడిని. మీరు స్త్రీ ద్వేషం ఉందా, లేదా వివాహ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదా? లేదు, నేను ఈ రెండింటిని వ్యతిరేకించడం లేదు. కాకపోతే కలియుగంలో మనకు అనుకూలమైన భార్యలు దొరకడం కష్టం. అందువల్ల నేను ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. నాకు అనుకూలమైన భార్య దొరికింది కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా. అప్పటికి నాకు తెలిసి ఆయన మాస్టర్ గారికి 42 ఇయర్స్ ఏజ్. సో అలాంటి పరిస్థితుల్లో అట్లాగని ఇంకోటి కూడా అడిగారు, సార్ మీరు ఐఏఎస్లో ఎందుకు చేరలేదు, చేరనప్పుడు మీరు ఎందుకు ఎగ్జామ్ రాశారంటే ఆయన మంచి వివరణ ఇచ్చారు. నాకు దాని మీద ఎప్పుడు కోరిక లేదు, మా అన్నతో నాకు పోటీ ఉండేది కాబట్టి నేను కూడా సివిల్ సర్వీస్ రాయాలనే ఉద్దేశం, రాశాను, పాస్ అయ్యాను, కానీ నాకు చేరలేదు అని చెప్పారు. ఇలాంటి ప్రశ్నలు చాలా 2 రోజుల్లో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. సరే, మాస్టర్ గారు వెళ్ళిపోయేటప్పుడు నాకు 50 రూపాయలు ఇచ్చారు. ఎలాంటి సన్యాసం తీసుకుంటే ఎలాంటి
జీవితం గడపాలి, తర్వాత ఎలాంటి గురువులు దొరుకుతారు, బోధ గురువులు ఎవరు, బాధ గురువులు ఎవరు, ఇలాంటి విషయాలు చాలా చాలా వన్ వీక్ డిస్కషన్ ఉంటే మీరు ఇమాజిన్ చేయండి. అలాగా ఉంటే తిరుగు మళ్ళీ మాస్టర్ గారు వెళ్ళిపోయారు, 50 రూపీస్ ఇచ్చి నేనేమో తర్వాత తిరుగు ప్రయాణం మళ్ళాకు 20 డేస్ అక్కడి గురించి అక్కలకోటకి రావడము, పండరిపూర్ పోవడము, తర్వాత గంగాపూర్ పోవడం, నృసింహ సరస్వతి, ఇలా పూర్తిగా ఏమాత్రం డబ్బులు లేకుండా 1 మంత్ దాదాపు చాలా పుణ్యక్షేత్రాలు చూడడం జరిగింది. సరే, వచ్చిన వెంటనే తిరుగు అయిపోతుంది. ఇది కీలకం, లాస్ట్ పాయింట్ చెప్తాను. నిజానికి ఆ మాస్టర్ గారికి నాతో నా అనుబంధం కేవలం 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల్లో 100 ఏళ్ళకి కావాల్సిన జ్ఞానం వచ్చింది నాకు. ఎట్లా అంటే, సరే తిరిగి ఇంటికి వచ్చాను, మా మిత్రుడు తన్నా అంట, ఈ కెనాట్ బికమ్ ఏ సన్యాసి, ఈ హ్యాస్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఏ హౌస్ హోల్డర్. సో నేను హౌస్ హోల్డర్ అయ్యాను. తర్వాత అప్పుడు మహేష్ యోగి అనే పెద్ద ఫేమస్ యోగి ఉన్నాడు, వాళ్ళు సీఎం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీద చాలా ట్రైనింగ్లు ఇచ్చారు, మాస్టర్ గారు స్టూడెంట్స్ కూడా చేరారు. ఆ ఆర్గనైజేషన్లో నేనేమో కంటిన్యూ అవుదామని అనుకున్నా, కానీ అక్కడ నాకు ఎందుకు నచ్చలేదు. మాస్టర్ గారి దగ్గరికి పోయి, మాస్టరు నేను ఆ మహర్షి ఇన్స్టిట్యూట్లో నాలాంటి వాళ్ళు తట్టుకోలేరు, నేను అన్ఫిట్ అని చెప్పను కానీ మిస్ఫిట్టే, కాబట్టి ఏం చేద్దాము అని, మరి ఏం చేస్తూ ఉన్నారు, నేను యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తాను సార్, నాకు మీరు పలానావాడ దగ్గర నాకు మార్క్సిజం మీద సీట్ ఇప్పిస్తే నేను చేస్తాను. మాస్టర్ గారు వెంటనే ఏం చేశారంటే ఒక కార్డు ముక్క రాశారు ఒక ప్రొఫెసర్కి, సో యూ ప్రొవైడ్ రీసెర్చ్ సీట్ టు సో అండ్ సో, ఈ వర్క్స్ ఆన్ మార్క్సిజం. అయిపోయింది, టాపిక్ డిసైడ్ అయిపోయింది. మామూలుగా గైడు డిసైడ్ చేస్తాడు టాపిక్, ఇక్కడ స్టూడెంట్ డిసైడ్ చేసుకున్నాడు. అది మాస్టర్ గారి మాస్టర్ ప్లాన్. అప్పుడు ఏం జరిగిందంటే, సరే నాకు అవకాశం ఇచ్చారు, అందువల్ల నేను ప్రపంచంలో నాలుగు ప్రధానమైన మతాలని, నాలుగు మతాలు మీద, తర్వాత 2 చిన్న మతాల మీద, కన్ఫ్యూషనిజం, జూడాయిజం, ఈ మొత్తం 6 మతాల మీద నేను పరిశోధన చేసి, భౌతికవాదం తప్పు, ఎందుకంటే అన్ని మతాల్లో కూడా భౌతికవాదం ఉంది, ఆధ్యాత్మికవాదం ఉంది, మార్క్సిజంలో కేవలం భౌతికవాదమే ఉంది, కాబట్టి ఇది తప్పు అని చెప్పి దాని మీద ఆ థీసిస్ మీద నాకు యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ ఇవ్వడం జరిగింది. మాస్టర్ గారు ఆ పుస్తకం వల్ల దాన్ని పబ్లిష్ చేయి, దానివల్ల ఎంతోమందికి నాస్తికులకి విద్యార్థులకి మేలు జరుగుతుంది అని చెప్పారు. సో మాస్టర్ గారి ఆలోచన మేరకు అయితే మాస్టర్ గారు నేను పబ్లిష్ చేసిన కొంత లేట్ అయింది, ఎందుకంటే దీనికి డేటా సేకరించడం చాలా కష్టమైన పని, మార్క్సిజం అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, తర్వాత ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా కష్టం, అది చాలా బరువైన టాపిక్. ఇలాగా మొత్తం మీద పుస్తకం ప్రింట్ చేయడం జరిగింది. ఇది ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, అవి చెప్పడానికి సరైన టైం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి పంచుకుందాం. థ్యాంక్ యూ.